to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste. Welcome to iDream. YS Sharmila, Congress Teddam Puchkobotunara. YSRTP ni Hastam Party lo Vilinan Chebotunara. Congress Netalato Sharmila Churchillu, Deniki Sanketam. Party Vilinam Vartalo, Nijamenta. YS Sharmila Yenni Pratukula Parasitlu Unnapatiki, Tana Mark Rajakiyamto Vartalo Untunaru. తెలంగాణలో పాదయాత్ర చేసి వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఏకంగా షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనేంత వరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం వార్తలను షర్మిల ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తున్నారు. అయినప్పటికీ ఆమె చేస్తున్న యాక్టివిటీస్ ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. పాదయాత్రలో స్వల్ప అస్వస్థతకు గురైన సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు షర్మిల ఫోన్ చేశారు. ఆయన్ను పరామర్శించారు. భట్టి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న షర్మిల ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా షర్మిల బర్త్డే విషెస్ చెప్పారు. రాహుల్ గాంధీ పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు స్ఫూర్తివంతంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు డీకే శివకుమార్ ద్వారా షర్మిలతో ప్రియాంక రాయబార నడిపారని, కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ విలీనం ఖాయమనే వార్తలు కూడా వినిపించాయి. రీసెంట్ గా రాహుల్ గాంధీ పుట్టినరోజున విషెస్ చెప్పడం, పొంగులేటితో గతంలోనే భేటీ అవ్వడం, ఇప్పుడు భట్టితో పొంగులేటి భేటీ తర్వాత షర్మిల సిఎల్పి నేతకు ఫోన్ చేయడం, ఈ పరిణామాలు చూస్తుంటే ఆమె త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని అంతా భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమని అధిష్టానం కూడా భావిస్తోంది. కర్ణాటక తరహాలో నేతలంతా కలిసి పనిచేసి ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి, జూపల్లితో పాటు షర్మిలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వ్యూహాలు ఊపందుకున్నాయని టాక్ నడుస్తోంది. అటు షర్మిల కూడా వరుసగా కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి రావడం, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చిస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇందుకే ఈ హస్తం పార్టీతో చేయి కలుపుతారా అనేది తెలియాల్సి ఉంది. రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ఈ చర్చపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.